ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు శ్రద్ధ స్టడీస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, అలాగే ఇంకెవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం ఏపీ డీసెట్కి సంబంధించి అప్డేట్ అయితే నిన్ననే మనకు రిలీజ్ కావడం జరిగింది. సో మీరు దాన్ని అయితే చెక్ చేసుకోలేదు, ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా మనకి ఇక్కడ ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది నేను ఆల్రెడీ మీకు వీడియో చేయడం జరిగింది, అదే షెడ్యూలే ఉంటుందండి. సో మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వలేదు, కానీ మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించారు. కాబట్టి మీరు ఇక్కడ మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మొదట వెబ్ ఆప్షన్ ఫేస్ టూ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, వెబ్ ఆప్షన్స్ ఫేస్ టూ అని ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో మీరు అక్కడికైతే వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళి మీరు ఏం చేయాలంటే వెబ్ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు వెబ్ ఆప్షన్ ఫేస్ టూ అనేది కదా, సో అక్కడికి వెళ్ళాలి. ఈ విధంగా మనకైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవి రెండు ఇవ్వగానే మనకు ఇక్కడ వెబ్ ఆప్షన్కి సంబంధించినటువంటి కాలేజ్ లిస్ట్ ఏదైతే ఉంటుందో అది మనకు ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఒకవేళ ఇన్ కేస్ మీకు ఎవరికైనా కాలేజ్ లిస్ట్ కావాలి అనుకుంటే ఇక్కడ మీకు వెబ్ ఆప్షన్స్ కాలేజ్ లిస్ట్ అని కనిపిస్తుంది కదా, సో అక్కడైతే మీరు ఒకసారి క్లిక్ చేయండి. అదేవిధంగా ఇక్కడ మనకు షెడ్యూల్ ఫేస్ టూ అనేసి ఇక్కడ రావడం అనేది జరిగింది. ఒకసారి దీన్ని కూడా మనం దీని గురించి తెలుసుకుందాం. ఇక్కడ షెడ్యూల్ అనేది ఇక్కడ చూడండి, మనకు సబ్మిషన్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ బై క్యాండిడేట్ వచ్చేసి 30 నుంచి 4వ తేదీ వరకు మనకు వెబ్ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు సీట్స్ అనేది అలాట్ చేస్తారు. మరియు ఇష్యూస్ ఆఫ్ ప్రొవిజనల్ లెటర్స్ వచ్చేసి మనకు 8వ తేదీన ప్రొవిజనల్ లెటర్ రావడం జరుగుతుంది. వెరిఫికేషన్ వచ్చేసి మనకు 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వెరిఫికేషన్ జరుగుతుంది. ఇక మీరు కాలేజ్కి వెళ్ళాల్సింది 15, సో 15వ తేదీ నుంచి మీరు కాలేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు మీ యొక్క క్యాండిడేట్ లాగిన్లోకి ఇక్కడ సెకండ్ ఫేజ్లోకి వచ్చేసి సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు కాలేజ్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు, ఏ కాలేజెస్ ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ పూర్తిగా ఉంటుంది. సో వీటిని కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మొదట ఎవరైతే ప్రైవేట్లో చదవాలనుకుంటారో వారు ప్రైవేట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి, గవర్నమెంట్ కాలేజెస్ చదవాలనుకున్న వారు గవర్నమెంట్ కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మనకి ఇక్కడ ఏ జిల్లాలో ఏ కాలేజెస్ ఉన్నాయనేది మొత్తం ఈ యొక్క పీడిఎఫ్లో అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు స్క్రీన్ మీద కూడా కనపడుతుంది చూడండి. సో మనకు ఉమ్మరవెల్లి, విజయనగరము, విశాఖపట్నం, భీమునిపట్నం, రంపచోడవరం, దూపచర్ల, మైనపాడు ఇవన్నీ కూడా మనకు గవర్నమెంట్ కాలేజెస్ అనమాట. అదేవిధంగా ప్రైవేట్ కాలేజెస్ కూడా దాని కిందనే ఉంటాయి. ఒకసారి మీరు వీటిని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్లో మీకు సీట్ ఎక్కడ అలాట్ అయ్యింది ఏంటి అనేది తెలుస్తుంది. ఇక తెలిసిన తర్వాత మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెళ్ళి కౌన్సిలింగ్లో సబ్మిట్ చేయాలి. ఒరిజినల్స్ లేకపోతే మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఇంట్లోనే ఉండొచ్చండి. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేస్తేనే మీ సీట్ కన్ఫర్మ్ అవుతుంది, లేకపోతే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా కాలేజీలో అయితే సబ్మిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.